హాయ్ హలో, ఐన్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇంకా ఎప్పట్లాగే రివ్యూ చెప్పడానికి ఓ సినిమా చూసి వచ్చాలే. ఏం సినిమా అనుకుంటున్నారా? నితిను రష్మిక మందన జంటగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం భీష్మ. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. ఆ సినిమా తర్వాత వరుస ఫ్లాపులు కావడంతో ఈ సినిమా కోసం నితిన్ ఏడాది టైం తీసుకున్నాడు. ఇంతకీ ఈ సినిమా ఎట్టుందో చెప్తా వినండి. సినిమా కథ ఏంది అయ్యా అంటే, భీష్మ అంటే బ్రహ్మచారి. ఆ బ్రహ్మచారి అయిన నితిన్ చుట్టూ తిరిగే కథ ఇది. భీష్మ అనే కంపెనీలో హీరోయిన్ పనిచేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ని నితిన్ ప్రేమిస్తాడు. అయితే భీష్మ కంపెనీ సేంద్రీయ వ్యవసాయం సమర్థిస్తే మరో కంపెనీ వ్యతిరేకిస్తుంటుంది. నితిన్ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ సేంద్రీయ సేద్యం చేస్తుంటే విలన్ మాత్రం రసాయనాలతో త్వర త్వరగా పంటలను ఛేదించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అదే టైంకి ఆ కంపెనీకి రైవల్ కంపెనీ నుంచి ఓ సవాల్ ఎదురవుద్ది. చైర్మన్ సీట్లో కూర్చున్న హీరో దాన్ని ఎట్టా సాల్వ్ చేస్తాడో, హీరోయిన్ ప్రేమ ఎట్టా గెలుచుకున్నాడనేదే మిగతా కథ. స్క్రీన్ ప్లేనే కొత్తదనంతో తెరకెక్కించడంలో దర్శకుడు వెంకీ కుడుముల సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అక్కడక్కడ అక్కర్లేని సన్నివేశాలతో సినిమా బోర్ కొడుతుళ్ళా. ఇక నవీన్ నోలి ఎడిటింగ్ సినిమాకి కాస్త ప్లస్ అనే చెప్పాలి. సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫీ పర్వాలేదనిపించిందిలే. నితిను రష్మికల మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. వాళ్ల మధ్య కెమిస్ట్రీతో సినిమాకి కాస్త ప్లస్ అయిందనే చెప్పాలి. రష్మిక కూడా ఈ సినిమాలో ఓ పక్క చీరకట్లో బుట్టబొమ్మలో అలరిస్తూనే మరో పక్క క్యూట్ గ్లామర్తో ఎంటర్టైన్ చేసింది. ఈ సినిమాలో కేవలం భారీ డైలాగ్స్ చెప్పి ఇసిగించకుండా, సెంటిమెంట్తో పిండేయకుండా, అందరూ కూరుకునే కామెడీని తగిన మోతాదులో జోడించే మంచి వినోదాన్ని పంచాడు దర్శకుడు. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన సితార ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాయి. తొలి భాగం కామెడీతో మెప్పించిన రెండో భాగం సెంటిమెంట్తో సినిమాని కట్టిపడేశాడులే. మహతి స్వరసాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. వాటే బ్యూటీ కానీ, సరాసరి గుడ్డెల్లో కానీ, సింగిల్ శాంతం కానీ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగా ఇచ్చాడు. శేఖరో జానీ మాస్టర్ల డ్యాన్స్ కంపోజింగ్ బాగానే చేశారులే. కామెడీ బండించడంతో దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యాడు. నటీనటుల విషయానికి వస్తే హీరో నితిన్ నటన పర్వాలేదనిపించిన రష్మిక మాత్రం అద్భుతంగా నటించింది. నితిన్ డైలాగ్ డెలివరీ కాస్త ఫెయిల్ అయినా డ్యాన్సు ఫైట్లతో అదరగొట్టుళ్ళా. రష్మిక కూడా నితిన్తో పోటీ పడి మరీ నటించిందిలే. ఈ సినిమాలో డ్యాన్స్తో మరోసారి దుమ్ము లేపింది. రష్మిక నితిన్ల మధ్య రొమాన్స్ హైలైట్గా ఉంటుంది. జిషు సంగుప్తా విలనిజం సినిమాకి కాస్త ప్లస్ అయింది. ఆనంద్ నగర్ కట్టే డెడికేషన్ యాక్టింగ్ పర్వాలేదనిపించింది. ఇక వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అదృశ్యనే చెప్పాలి. మొత్తంగా భీష్మ కామెడీతో కూడిన మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. కెమికల్ వ్యవసాయం కన్నా సేంద్రీయ వ్యవసాయం మిన్నా అన్న విషయం సినిమాలో బాగా చూపించారు. ఫైనల్గా నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఎంతో తెలుసా? 3/5. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాము. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఐ న్యూస్.